కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఐసీఎంఆర్ అనుమతి కోరినట్లు రాష్ట్ర కోవిడ్ నైన్టీన్ క్రిటికల్ కేర్ ప్యానెల్ సభ్యుడు పీవీ రామారావు వెల్లడించారు కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అరవై ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు వైరస్ పాజిటివ్ ఉన్న గర్భిణీల నుంచి పుట్టబోయే బిడ్డకు కరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటున్నా పీవీ రామారావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్లో అసలు ఏ విధంగా వైద్యం అందుతూ ఉంది అక్కడ రోగులకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతోటి స్టేట్ కోవిడ్ నైన్టీన్ క్రిటికల్ కేర్ ప్యానెల్లో సభ్యులు డాక్టర్ పివి రామారావు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి రోగులకు ఎటువంటి వైద్యం వాళ్ళకు అందుతుంది ఏంటంటే మెయిన్గా సపోర్ట్ ట్రీట్మెంట్ అంటే వీటికి కోవిడ్ నైన్టీన్కి స్పెసిఫిక్గా ఈ డ్రగ్స్ పనిచేస్తాయి అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి లంగ్ విధంగా ప్రాబ్లమ్ వచ్చి న్మోనియా వచ్చి ఏఆర్డీఎస్ అంటారు ఎక్యూట్ రెస్పిరేటరీ డిసెస్ సిండ్రోమ్ అంటారు మెయిన్ గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల లంగ్స్ రెస్పిరేటరీ ఫెయిలూర్ లోకి వెళ్ళటం వల్ల ఈ నిమోనియా అనేది ఎక్కువ అవటం వల్ల ఏఆర్డీఎస్ వెళ్ళటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎక్స్పర్ట్ ఎనర్టిస్ పర్మనాలజిస్ట్ ఇంటెన్సివిస్ అలాగే అలాగేసిన పిడియాటిషియన్స్ ఇలా ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఈ ఫ్రంట్ లైన్లో ఉండి ఈ రకమైన ఇంటర్సె కేర్ ఇది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయటానికి ఎక్స్పర్ట్ క్రిటికల్ కేర్ ప్యానల్ కూడా ఉంది వాళ్ళు వీళ్ళకి కావాల్సిన అడ్వైజ్ ఇవ్వటము వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్స్ ద్వారా అడ్వైజ్ ఇవ్వటము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయటము ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్లో మార్పులు చేసుకోవటము చేస్తున్నారు ఎటువంటి పిల్లలకి ఈ కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కరోనా వైరస్ ఒకే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ కరోనా అనేది ఎవరికైనా రావచ్చు అండి నేను ఇందాక చెప్పినట్టు రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి వంద సంవత్సరాల వయసు వరకు ఎవరికైనా ఎవరికైనా రావచ్చు కాకపోతే నేను చెప్పినట్టు పిల్లల్లో కొంచెం యూజువల్గా మైల్డ్ సిమ్టమ్స్తోనే ప్రజెంట్ అవుతున్నారు కానీ పిల్లల్లో కోమాబిడ్ కండిషన్స్ అంటే పిల్లల్లో హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లల్లో కానీ లేకపోతే ప్రీటమ్ బేబీస్ అంటే నెలలు నిండుకున్న పుట్టిన బేబీస్ అలాగే వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్లో కానీ అలాగే పిల్లల్లో క్రానికల్ లంగ్ డిసీజ్ అంటే దీర్ఘకాలం శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో కానీ లేకపోతే పిల్లల్లో కూడా ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లల్లో కానీ తర్వాత పిల్లలు మ్యాలెగ్నెన్సీ అంటే క్యాన్సర్ ఉండి వాళ్ళ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి కానీ అలాగే పిల్లల్లో కొన్ని రకాల కండిషన్స్లో మనం స్టిరాయిడ్ అని డ్రగ్స్ ఇస్తాం ఆ స్టిరాయిడ్ డ్రగ్స్ ఉన్న పిల్లలు కానీ సో ఇటువంటి కేటగిరీ పిల్లల్లో రిస్క్ అది ఎక్కువ ఉంటుంది కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారికి ప్లాస్మా థెరపీ ఉపయోగిస్తే కొంత ఫలితాలు ఉన్నాయి అనేటువంటివి ఈ కేరళ లాంటి రాష్ట్రాలు కొంత చెప్తూ ఉన్నాయి అసలు ప్లాస్మా థెరపీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని ఈ ప్లాస్మా థెరపీ ఏంటంటే కొంతవరకు ఎవిడెన్స్ ఉంది కొన్ని ప్లేసెస్లో కొన్ని కంట్రీస్లో ట్రై చేశారు సో బేసిక్లీ ఈ ప్లాస్మా అనేది ఏంటంటే అండి ఆల్రెడీ రికవర్ అయిన వాళ్ళు రికవర్ అయిన అడల్ట్స్లో వాళ్ళకి ఐజీజీ అనే యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి వాళ్ళలో ఉన్న ప్లాస్మాని తీసి సిగ్గా ఉన్నవాళ్ళు సిమ్టమ్స్ ఉన్నాళ్ళు బాగా సివియర్ సింటమ్స్ ఉన్నాళ్ళు ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ ఇస్తే వాళ్ళలో ఆ ఇమ్యూనిటీ అది పెరిగి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ సివియరిటీ తగ్గుతుందని తర్వాత వాళ్ళు రికవర్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది సో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా పర్మిషన్ కోసం ఆల్రెడీ ఐసీఎంఆర్కి పెట్టి ఉన్నారు ఐ థింక్ వన్స్ పర్మిషన్ వస్తే కనుక డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వుడ్ ఆల్సో కన్సిడర్ గివింగ్ ప్లాస్మా థెరపీ ఇన్ సెలెక్టివ్ గ్రూప్ అండి అయితే పిల్లలకు బీసీజీ టీకాలు కనుక ఇస్తే కరోనా వైరస్ సోకదు అనేటువంటిది అంటూ ఉన్నారు బీసీజీ టీకాలు వేస్తే కనుక కరోనా వైరస్ వస్తుందా రాదా ఎలా ఉంటుంది బీసీజీ వ్యాక్సిన్ షుబర్ క్లాసెస్గా ప్రొడక్ట్ చేయడమే కాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియాకి కొన్ని రకాల వైరసెస్ కూడా ప్రొడక్షన్ ఉంటుందనేది అది ఇక స్టడీ అనమాట దానికి ఇంకా కంప్లీట్గా రోబస్ట్ ఎవిడెన్స్ లేదు అంటే ఇంకా రీసెర్చ్ ఇది డెఫినెట్గా బీసీజీ వ్యాక్సిన్ వల్లనే మన కంట్రీలో ఇంత సిరియానిటీ తక్కువ ఉంది నెంబర్ వైజ్ తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారనేది మనం ఇప్పుడే చెప్పలేమండి బట్ స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్ వన్స్ రోబస్ట్ ఎవిడెన్స్ అండ్ రీసెర్చ్ ఇది వచ్చేవరకు మనం బీసీజీ వ్యాక్సిన్కి దీనికి డైరెక్ట్ రిలేషన్ ఉంది బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఈ సిగరెట్ తక్కువ ఉంటుంది నెంబర్ తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇట్స్ టూ ప్రిమేచ్యూర్ గర్భిణీ స్త్రీలలో ఎవరికైనా పాజిటివ్ వస్తే కనుక అది పిల్లలకి సోకే అవకాశం ఉంటుందా ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మిగతా వాళ్ళతో డిఫరెంట్ ఏం కాదండి అది పిల్లలు కానీ అడల్ట్స్ కానీ కరోనా సింటమ్స్ ఎలా ఉంటాయో వీళ్ళలో కూడా అలాగే ఫ్లూ లైక్ సింటమ్సే ఉంటాయి ఫీవరు కాఫ్ సోర్ త్రోట్ బాడీ పెయిన్స్ అట్లాగే సివియర్గా ఉన్నప్పుడు ఆ డిఫికల్టీ బ్రీదింగ్ ఆయాసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళల్లో పాజిటివ్ వస్తే గనక వాళ్ళకి హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు సో బేబీకి సౌకుతుందా అనేది అంటే ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ని బట్టి రీసెర్చ్ని బట్టి చూస్తే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే మదర్ నుంచి త్రూ ప్లసంటా ద్వారా బేబీకి వెళ్ళటం అనేది ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు సో ఇప్పుడు ఉన్న ఎవిడెన్స్ని బట్టి వర్టికల్గా ఆ ట్రాన్స్మిషన్ అనేది బేబీకి వస్తుందనే ప్రూఫ్ అయితే ఆ ఎవిడెన్స్ అయితే లేదండి మదర్కి పాజిటివ్ వచ్చింది లేకపోతే మదర్కి డెఫినెట్గా కోవిడ్ నైన్టీన్ ఉందని సస్పెక్ట్ చేస్తున్నాము టెస్ట్ రిపోర్ట్స్ రావాలి సో అటువంటి అప్పుడు బేబీ డెలివరీ ఇప్పుడే బేబీ డెలివరీ అయింది డెలివరీ అయినప్పుడు ఏం చాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫీడింగ్ అది అవాయిడ్ చేయటం డైరెక్ట్ ఫీడింగ్ బెస్ట్ ఫీడింగ్ అనేది అబాయిడ్ చేయటం బెటర్ అనమాట క్రిటికల్ కేర్లో ఉన్నటువంటి రోగులకు ఎప్పటికప్పుడు అధునాతన వైద్యం అందిస్తున్నా అని వారికి వస్తుంది వస్తున్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించి దానికి తగినట్లు వైద్యం చేస్తున్నామని వైద్యులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ప్రభుత్వము సూచించిన నిబంధనను ఖచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని జరగకుండా అడ్డుకోవాలనేటువంటిది కోరుతూ ఉన్నారు కెమెరామెన్ ఎంఎస్ఎంతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ